యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు కీర్తనలు 106వ అధ్యాయం చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. యెహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు? ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు? న్యాయమును అనుసరించు వారు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకునివారు ధన్యులు. యెహోవా, నీవు ఏర్పరచుకొనిన వారి క్షేమము నేను చూచుచు, నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు, నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజలయందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము. మా పితృల వలనే మేము పాపము చేసితిమి, దోషములు కట్టుకొని భక్తిహీనులమైతిమి. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండిరి, నీ కృపా బాహుల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకయుండిరి. సముద్రమునొద్ద, ఎర్ర సముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసిరి, ఆయనను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను. మైదానము మీద నడిచినట్లు వారిని అగాధ జలములలో నడిపించెను. వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను, శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించెను. నీళ్లు వారి శత్రువులను ముంచివేశెను, వారిలో ఒకడైనను మిగిలియుండలేదు. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానము చేసిరి, అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయిరి. ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకయుండిరి. అరణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి. వారు కోరినది ఆయన వారికిచ్చెను, అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగచేసెను. వారు తమ దండు పాలెములో మోషే యందును, యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను యందును అసూయపడిరి. భూమి నెరవిడిచి దాతానును మృంగెను, అది అభిరాము గుంపును కప్పివేశెను. వారి సంగములో అగ్ని రగిలెను, దాని మంట భక్తిహీనులను కాల్చివేశెను. హోరేబులో వారు దూడను చేయించుకొనిరి, పోతపోసిన విగ్రహమునకు నమస్కారము చేసిరి. తమ మహిమాస్పదమును గడ్డిమేయు ఎద్దు రూపమునకు మార్చిరి. ఐగుప్తులో గొప్ప కార్యములను, హాము దేశములో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరిచిపోయిరి. అప్పుడు ఆయన, నేను వారిని నశింపచేసదనెను, అయితే ఆయన వారిని నశింపచేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాట నమ్మకపోయిరి. యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములో సనుగుకొనిరి. అప్పుడు అరణ్యములో వారిని కూలచేయుటకును, అన్యజనులలో వారి సంతానమును కూల్చుటకును, దేశములో వారిని చెదరగొట్టుటకును ఆయన వారి మీద చెయ్యి ఎత్తెను. మరియు వారు బయల్పెయేరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలి మాంసమును భుజించిరి. వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులు రేగెను. ఫినెహాస్ లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయెను. నిత్యము తరమలన్నిటను అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను. మెరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపము పుట్టించిరి, కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనము చేయకపోయిరి. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి, వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయను.
మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయములకు బలిగా అర్పించి నిరపరాధ రక్తము అనగా తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తమును వలికించిరి. కానాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించి ఆ రక్తము వలన దేశము అపవిత్రమాయెను. తమ క్రియల వలన వారు అపవిత్రులైరి. తమ నడవడిలో వ్యభిచరించిన వారైరి. కావున యెహోవా కోపము ఆయన ప్రజల మీద రగులుకొనెను. ఆయన తన స్వాస్థ్యమందు అసహ్యపడెను. ఆయన వారి అన్యజనుల చేతికి అప్పగించెను. వారి పగవారు వారిని ఏలుచుండిరి. వారి శత్రువులు వారిని బాధపెట్టిరి. వారు శత్రువుల చేతి క్రింద అనపబడిరి. అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను. అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచూ వచ్చిరి. తమ దోషము చేత హీనదశ నొందిరి. అయినను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను. వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. తన కృపా బాహుల్యమును బట్టి వారిని కరుణించెను. వారిని చెరగొనిపోయిన వారికందరికీ వారి ఎడల కనికరము పుట్టించెను. యెహోవా మా దేవా, మమ్మను రక్షింపుము. మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించునట్లును, నిన్ను స్తుతించుచు మేమతిశయించునట్లును, అన్యజనులలో నుండి మమ్మను పోగు చేయుము. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యుగములన్నిటను స్తుతినందునుగాక. ప్రజలందరూ ఆమేన్ అందురుగాక. యెహోవాను స్తుతించుడి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.